మనం మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపించారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ తనిఖీల్లో ప్రైవేటు బస్సులు కనీసం ఫైర్ సేఫ్టీ పాటించడం లేదు అనే విషయాన్ని గుర్తించారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు దగ్ధం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. దీంతో బస్సుల్లో సేఫ్టీకి సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక తనిఖీలకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సుజాత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ నడిపిస్తున్నటువంటి నిర్వాహకులపై ప్రయాణికులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉదయం జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించి బీచ్ హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్నటువంటి ట్రావెల్ అనేది ట్రావెల్ బస్సు బీచ్పల్లి వద్ద అయితే మాత్రము ప్రమాదశాత్తు భారీగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా కొంతమేరకు గాయాలయ్యారు. ఒక మహిళ కూడా మరణించినటువంటి సంఘటనతో ప్రయాణికులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి అనేక ఫిర్యాదులు ప్రైవేట్ ట్రావెల్స్ మీద అందించినప్పటికీ ఎక్కడా చర్యలు తీసుకోవడం లేదు. దాంతో పాటు ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నారో అందులో బస్సుల్లో కూడా ఎలాంటి ఫైర్ సేఫ్టీ కావచ్చు, డ్రైవర్స్ కూడా ఎప్పుడు నిద్రమత్తులో ఉండి తరచు ఇలాంటి ఘటనలు జరగడానికి కారణమవుతున్నారు. అదేవిధంగా ఒక రెస్పాన్సిబిలిటీ కూడా డ్రైవర్స్కి లేదు ప్రయాణికుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఏదైనా సరే అడిగినప్పుడు కూడా బస్ కండక్టర్ని కానీ డ్రైవర్ని కానీ సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో కూడా ఎక్కువగా వాళ్ళు కోపానికి గురి అవుతున్నారని చెప్పేసి ప్రయాణికులు అనేక ఫిర్యాదులు అందించినప్పటికీ కూడా యాజమాన్యులు నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఆంధ్రాకి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఉంటారు కాబట్టి బస్సులను ఎక్కువగా నడిపే ఉద్దేశంతో ప్రైవేట్ బస్సులు అయితే మాత్రము ఎక్కువగా కేటాయించడంతో పాటు ఏవైతే టికెట్స్ ఉంటాయో ఆ టికెట్స్ ధరలు కూడా బుకింగ్ చేసే సమయంలో ఆ టికెట్స్ ధర ఒకటి చూపిస్తుంటే టికెట్ బుకింగ్ చేసిన తర్వాత అధిక మొత్తంలో అంటే డబుల్గా ఫర్ ఎగ్జాంపుల్ 2000 చూపించినటువంటి టికెట్టు బుకింగ్ తర్వాత అంటే డెస్టినీకి చేరుకున్న తర్వాత అయితే మాత్రం 4200 వరకు అంటే డబుల్ ఛార్జెస్ కూడా వేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే చిత్తూరు వెళ్తున్నటువంటి ట్రావెల్ ప్రైవేట్ ట్రావెల్ దానమైంది బస్సులపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఈ ఘటన జరిగిన తర్వాత ఆర్టీఏ అధికారులు అయితే మాత్రం పూర్తిగా అప్రమత్తమయ్యి ఎల్బీ నగర్లో నుంచి వెళ్తున్నటువంటి బస్సెస్ ఏవైతే విజయవాడ కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఈ బస్సులలో అయితే మాత్రం తనిఖీలు చేశారు. అటు ఫైర్ సేఫ్టీ సంబంధించి అదేవిధంగా డ్రైవర్కి సంబంధించి లైసెన్స్ కావచ్చు, అక్కడ బస్సులు ఎలాంటి వాళ్ళకి వసతులు కల్పించారనే దాన్ని మాత్రం పూర్తి నిఘా ఉంచి ఇప్పటికే 15 బస్సుల మీద కేసులు నమోదు చేసినట్లుగా కూడా కీలకంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సుజాత.